సాధారణంగా 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఏ అంశాన్ని తీసుకోవాలి అనేది ఒక విధంగా పోరాటమే. 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఇన్ని అధ్యాయాల్లో ఏ అంశాన్ని తీసుకోవాలి, 40 రోజులు కూడా శ్రేష్టమైన సందేశాలు అందించడానికి ఏ అంశము మనకు మన సంఘానికి అవసరము అనే పోరాటము ఎంతో కొంత ఎప్పుడూ చోటు చేసుకుంటూనే ఉంది. నెహెమియా గురించి ధ్యానించాం, అద్భుతమైన మందిరాన్ని దేవుడిచ్చాడు. యోసేపు గురించి ధ్యానించాం, దేశానికే సువార్తను ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే కృపను దేవుడిచ్చాడు. దానియేలు గురించి ధ్యానించాం, పరిశుద్ధమైన జీవితము ఒక ఆత్మీయునికి ఎంత అవసరమో అది మనం గ్రహించి జీవించే విధంగా కృప చూపించాడు దేవుడు. పౌలు గురించి కూడా మనం ధ్యానించాం, సువార్తయే మనందరి జీవితాల్లో బాధ్యతని, సువార్తను ప్రకటించటమే ధన్యతని గ్రహించి సువార్తను ప్రకటిస్తున్నాం. మరి ఈరోజు 40 దినాలు, ఈరోజు నుంచి 40 దినాలు ఏ వాక్యాన్ని మీతో పంచుకోవాలి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు రాత్రి సుమారు 2-3 గంటల సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. మీలో చాలామంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఆశిస్తున్నారు, అలాగే డ్రాప్ బాక్స్లో కూడా ఆయా సందర్భాల్లో వేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ప్రకటన గ్రంథాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తాము అని చెప్పి. నా జీవిత చరిత్రలో ఇప్పటి వరకు ప్రకటన గ్రంథాన్ని నేను చదివాను కానీ ధ్యానించలేదు. కొన్ని అంశాలు అయితే నేను చదవటం, కొన్ని అంశాల మీద వాక్యపరిచర్య చేయటం జరిగింది, కానీ సంపూర్ణంగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించలేదు. దానికి ఒక బలమైన కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి తెలియక కోట్ల మంది నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మనకు కనిపించేది యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు గురించిన హెచ్చరికను, 2వ రాకడ సమయంలో చోటు చేసుకునేటటువంటి పరిణామాలు, ఆ తరువాత ఏం జరుగుతుందో వివరించబడింది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వధకు తీయబడిన గొర్రెపిల్లగా, లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్లగా, ఇంకా ఆయన పరిచయం చేయబడలేదు కోట్ల మందికి. మొదటి రాకడ గురించి ప్రజలకు సంపూర్ణంగా తెలియలేదు, ఇక 2వ రాకడ గురించి, సిద్ధపాటు గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసము అనే ఆలోచన గత 32 సంవత్సరాలుగా ఎంతో కొంత నాలో చోటు చేసుకుంది. అదే సమయంలో ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంది, ఈ గ్రంథాన్ని చదివిన వారు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని గైకొనేవాళ్ళు ధన్యులు అని చెప్పి. మనం సువార్త ఎంత ప్రకటించగలమో అంతా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము బాధ్యత కలిగి ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించగలమో అంతమంది నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో సంఘంగా వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించి అర్థం చేసుకొని క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఇక ఈసారి నేనెప్పుడూ ధ్యానించని గ్రంథాన్ని ఇక ధ్యానించటం మొదలుపెట్టాను. అదే ప్రకటన గ్రంథము. ఏమైతే ఈరోజు నుంచి రాబోయే కొన్ని వారాలు నేను మీతో పంచుకోబోతున్నాను, ఆ విషయాలు ఇంతకు ముందు ఎప్పుడూ ఎన్నడూ నేను మీతో పంచుకోనివి,
నేను ప్రసంగము లేక సందేశముల ద్వారా అందివ్వనివి, ఇంతకు ముందు అందించనివి. సో ఏవైతే ఈ రోజు నుంచి మీతో పంచుకోబోతున్నానో ఆ విషయాలు నాకు క్రొత్తే, మీకు క్రొత్తే. క్రొత్త విషయాలు మనం ధ్యానించబోతున్నాం, క్రొత్త సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చిత్త చివరి పుస్తకాన్ని తెరుద్దాం. ఆ పుస్తకం పేరు ప్రకటన. ప్రకటన మొదటి అధ్యాయము. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో చిట్ట చివరి పుస్తకము. ఈ వర్తమానాలు చక్కగా రాసుకునే వాళ్ళు క్రమంగా రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. ఆ తర్వాత వీలైతే ఒక కాపీ నాకు కూడా ఇవ్వండి. రైట్, ప్రకటన గ్రంథము, యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము. 3 విషయాలు నేను ముందుకు తీసుకొస్తున్నాను. మొదటిగా ఏ గ్రంథము, రెండవదిగా ఎవరు రాశారు ఈ గ్రంథము, మూడవదిగా ఎవరి కొరకు ఈ గ్రంథము. రాసుకున్నారా? మొదటిగా ఏ గ్రంథము, రెండవదిగా ఎవరు రాశారు ఈ గ్రంథము, మూడవదిగా ఎవరి కొరకు ఈ గ్రంథము. మొదటిగా ఏ గ్రంథము చూద్దామండి. మొదటి వచనము, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మనం ధ్యానిస్తున్న గ్రంథము ఏ గ్రంథము? ప్రకటన గ్రంథము. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ గ్రంథానికి అసలైన పేరు ప్రకటన గ్రంథము కాదు. ప్రకటన గ్రంథముగా పిలువబడుతున్నప్పటికీ ఇంగ్లీషులో రివెలేషన్, రివెలేషన్ అని అంటే అర్థం ఏమిటంటే ప్రత్యక్షత, అనగా విప్పుట లేదా భయముపరచుట లేదా తెలియచేయుట. ఉదాహరణకు మొదటి వచనంలో చూడండి, తన దాసులకు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఏంది? ప్రత్యక్షత. ఒక అంకె ఉందా? రైట్, 2 అనే అంకె ఉందా? క్రింద దాని భావం ఏమిటట? లేక ప్రకటన. సో ఈ గ్రంథానికి బహు దగ్గరగా ఉండేటటువంటి పేరు ప్రత్యక్షత. దేనిని గూర్చి ప్రత్యక్షత? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత, ఆయన రాకడ గూర్చిన ప్రత్యక్షత, పరలోకమును గూర్చిన ప్రత్యక్షత, ఆయన వచ్చిన తరువాత ఈ భూమి మీద జరిగేటటువంటి కార్యములకు ప్రత్యక్షత. ఇది దేవుడు తన ఉద్దేశమును తెలియచేయటానికి ఏమి జరగబోతుందో, ఈ భూమి మీద ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో, యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడో, ఆయన వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో ప్రజలకు
తెలియచేసే పుస్తకమే, ప్రజలకు ఈ అద్భుతమైన సత్యములను ప్రత్యక్షపరిచే పుస్తకమే ఈ ప్రకటన గ్రంథము. ఏ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం? యేసుక్రీస్తుని గూర్చి, ఆయన రాకడను గూర్చి, పరలోకమును గూర్చి ప్రజలకు ప్రత్యక్షపరిచే ప్రత్యక్షత గ్రంథము, అనగా మరొక పేరు ప్రకటన గ్రంథము. ఎవరు రాశారు ఈ గ్రంథము? పైన వ్రాయబడి ఉంది యోహాను రాసిన ప్రకటన గ్రంథము. ఎవరు ఈ యోహాను? బైబిల్లో యోహాను సువార్త అని ఉంది. యోహాను రాసిన ఒకటి పత్రిక నుండి, రెండు పత్రిక నుండి, మూడు పత్రిక నుండి, లేదా మూడు ఒకటి యోహాను, రెండు యోహాను, మూడు యోహాను అని కూడా ఉంది. ఆ మధ్య ఎవరో టీవీలో వాక్యపరిచన చేస్తూ అన్నారట, ప్రియులారా ఆ మూడవ యోహాను నాడు చూశారు ఏమన్నాడో తెలుసా? మూడవ యోహాను ఏమన్నాడో తెలుసా మీకు అని చెప్పి మూడవ యోహాను గురించి ప్రసంగం దంచేస్తున్నాడట. ఎవరో ఉండబట్టలేక ఫోన్ చేసి అడిగారట, ఏమండి మూడవ యోహాను, మూడవ యోహాను అని చెప్పి ఆ మూడవ యోహాను సంగతి మీకు తెలుసా అని చెప్పి ప్రసంగం దంచేస్తున్నారు కదా, అంటే మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారట టీవీలో వాక్య పరిచయం చేసేటటువంటి ఒక సేవకునికి. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడట, బైబిల్లో చాలా మంది యోహాను ఉన్నాయా, యోహాను సువార్త రాసిన యోహాను ఉన్నాడు, ప్రకటన సువార్త ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను ఉన్నాడు, మొదటి యోహాను ఉన్నాడు, రెండో యోహాను ఉన్నాడు, నేను ఈరోజు మాట్లాడినటువంటి యోహాను మూడవ యోహాను. ఆ రోజుల్లో చాలా మంది ఉండేవారు కాబట్టి ఒకటి రెండు మూడు నెంబర్లు పెట్టారు ఆ యోహానుకి అని చెప్పి అన్నాడట. నిజమేనా? ఒకటో యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ అని పేర్లు పెట్టారంటారా? కాదండి. కనీసం బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏమిటో, వారి జీవిత చరిత్ర ఏమిటో కనీస గ్రహింపు లేకుండా కూడా ఈ రోజుల్లో ప్రసంగాలు దంచేసేవాళ్ళు, టీవీల్లో ప్రసంగాలు దంచేసేవాళ్ళు తయారు కావడం నిజంగా అంచె దినాల్లో వాక్యము కరువవుతుంది అని చెప్పడానికి వీళ్ళే ఒక సూచన. దయచేసి వినండి, ఈ గ్రంథము ఎవరు రాశారు? ఎవరైతే యోహాను సువార్త రాశాడో, ఎవరైతే యోహాను మూడు పత్రికలు రాశారో అదే యోహాను ప్రకటన గ్రంథం కూడా రాశాడు. ఈ యోహాను యోహాను సువార్త రాశాడు, మొదటి రెండు మూడు యోహాను పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథము రాశాడు. అనగా నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే ఆ 27 పుస్తకాల్లో 5 యోహానే రాశాడు. ఎవరు ఈ యోహాను? యేసుక్రీస్తు ఏర్పరచుకున్న శిష్యులలో 12 శిష్యులలో ఒకడు. ఎవరు ఈ యోహాను? యేసుక్రీస్తు 12 శిష్యులు కలిగి ఉన్నారు, కానీ వారిలో ఎందుకో యోహాన్ని అధికంగా ప్రేమించాడు. అందుకే యోహాను గురించి ఒక మాట రాయబడి ఉంది, యేసు ప్రేమించు శిష్యుడు, లేదా యేసు ప్రేమించిన శిష్యుడు. ఎందుకు యేసుక్రీస్తు అంతగా యోహాను ప్రేమించాడంటే నేను అనుకుంటాను చిన్నోడు కాబట్టి. యోహాను 12 శిష్యులలో అందరికంటే చిన్నవాడు, యవ్వనస్తుడు. అయినా యవ్వన ప్రాయంలోనే లోకరక్షకుణ్ణి గ్రహించి అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడవాలి అని చెప్పి తన యవ్వన ప్రాయాన్నే యేసయ్యకు అప్పగించాడు. యవ్వన ప్రాయంలో యేసయ్యకు జీవితాన్ని అప్పగించటం అది యేసయ్యకు చాలా సంతోషకరం. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి సేవించాలి, యవ్వన ప్రాయంలోనే యేసయ్య మాటలను గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించాలి, ఆయనకు మహిమ తెచ్చే విధంగా బ్రతకాలి, యవ్వన ప్రాయాన్ని పాడు చేసుకోకుండా, యవ్వన ఇచ్చలకు లోబడకుండా, చెడు స్నేహితులతో తిరిగి తన యవ్వన ప్రాయాన్ని
మననం చేసుకోకుండా ఎవరైతే తమ యవ్వనాన్ని దేవుని సహాయంతో కాపాడుకుంటారో, తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటారో, తమ శరీరాన్ని కాపాడుకుంటారో, తమ ఆత్మీయతను కాపాడుకుంటారో, వారంటే యేసయ్యకు చాలా ఇష్టం. ఉన్నారా మన మధ్య యవ్వన ప్రాయంలో క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి యవ్వన ప్రాయంలో క్రీస్తు అడుగుజాడల్లో నడవాలని ఆయన ఇచ్చిన సిలువను మోస్తూ ముందుకు సాగేవాళ్ళు ఉన్నారా? ఈరోజు అద్భుతమైన పరిచర్య దేవుడు చేస్తూ ఉండగా మనం చూస్తున్నాము. కానీ గమనించండి, ఈ పరిచర్య వెనుక దేవుడు ఒక యవనస్తుణ్ణి ఏర్పరచుకున్నాడు. యవ్వన ప్రాయంలోనే నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయటం, టీనేజ్లోనే పనికిమాల పుస్తకాలు చదువుతూ, బూతు సినిమాలు చూస్తూ, బూతు పుస్తకాలు చూస్తూ నా యవ్వనాన్ని పాడు చేసుకోకుండా టీనేజ్లో ఉన్నప్పుడు 17, 18, 19 సంవత్సరాల వయసులో నేను బైబిల్ని అత్యధికంగా ప్రేమించాను, అత్యధికంగా చదివాను. బైబిల్ని మాత్రమే కాకుండా దేవుని కొరకు రోషం కలిగి జీవించేటటువంటి మిషనరీస్ యొక్క జీవిత చరిత్రను బహుగా చదువుతూ ఉండేవాడిని. ఏ వయసు అయితే బహు ప్రమాదకరమో, ఏ టీనేజ్ అయితే బహు ప్రమాదకరమో, ఆ టీనేజ్లో సైతాను పొంచి ఉంచిన పాపిష్టి ఈచల్లో పడిపోకుండా దేవుడు నాకు కృపను కనికరాలు ఇచ్చాడు. అంతేకాకుండా బైబిల్ని క్షుణ్ణంగా ధ్యానించటానికి, చదవటానికి, గ్రహించటానికి, మోకాల మీద పడి గంటలు గంటలు ప్రార్థన చేయడానికి దేవుడు ఆ చిరు వయసులోనే యవ్వన ప్రాయంలోనే అట్టి కృపను దేవుడు ఈ దీన సేవకుని అనుగ్రహించాడు. సహోదరులు సహోదరులు, ఉన్నారా మన మధ్య టీనేజ్ లో ఉన్నవారు? ఉన్నారా మన మధ్య యవ్వన ప్రాయంలో ఉన్నవారు? మీకు ఒక విషయం తెలుసా, ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయటానికి యేసు అడుగు జాడల్లో నడిచినటువంటి గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప మిషనరీలు, గొప్ప గొప్ప సేవకులు ఎవరు తెలుసా? యవ్వన ప్రాయంలో తమ జీవితాలను దేవునికి అంకితం చేసిన వాళ్ళు. డిఎల్ మూడీ తన టీనేజ్ లోనే దేవునికి తన జీవితాన్ని అంకితం చేశాడు, అమెరికా దేశాన్ని గడగడలాడించాడు. జార్జ్ విట్ఫీల్డ్ అనేటటువంటి యవనస్తుడు టీనేజ్ లోనే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి ఇంగ్లాండ్ దేశం దేశాన్ని గడగడలాడించాడు. జాన్ నాక్స్ అనేటటువంటి యవనస్తుడు తన యవన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవునికి, దేవుని సేవకు అంకితం చేసి ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా, దేవా స్కాట్లాండ్ దేశాన్ని నాకివ్వు లేదా నేను చచ్చిపోతానని చెప్పన్నాడు. చాలా సార్లు ఈరోజు ఒక సహోదరి వచ్చింది, అయ్యా నేను చచ్చిపోబోయే ముందు మిమ్మల్ని కలిసి వెళ్ళాలని వచ్చాను. ఎందుకమ్మా, నా భర్త పట్టించుకోవటం లేదు, మరొక స్త్రీతో జీవిస్తున్నాడు, ఇష్టానుసారంగా బతుకుతున్నాడు, త్రాగుబోతుగా తిరుగుతున్నాడు, ఎక్కడుంటున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, సంపాదించినంత ఎవరికి ఇస్తున్నాడో తెలియదు, నేను నా బిడ్డలు సరైనటువంటి తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోతున్నాం, స్కూళ్ళు తెరిచేశారు కానీ మా పిల్లలు ఇంకా స్కూల్లో జాయిన్ కాల, ఫీజులు కట్టల, భర్త ఇంటికి రాడు, ఏమీ పట్టుకురాడు, మమ్మల్ని పట్టించుకోడు, ఇలాంటి జీవితం ఎందుకు జీవించాలి, చచ్చిపోదామని చెప్పి ఓ నిర్ణయం తీసుకుని వచ్చేశాను. ఎస్, ఈ రోజుల్లో చాలా మంది ఎలా బ్రతకాలో తెలియక చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది తమ కోరికలు నెరవేరక చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఆ అబ్బాయితో పెళ్లి కావాలి లేకపోతే నేను చచ్చిపోతాను, ఆ అమ్మాయితో పెళ్లి కావాలి లేకపోతే నేను చచ్చిపోతాను. అయ్యో కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంసెట్ లో ర్యాంకు రావాలి, నేను డాక్టర్ని కావాలి, ఇంజనీర్ని కావాలని చెప్పి రేయంబగుళ్ళు చదివి చదివి ఆ తర్వాత అనుకున్న రిజల్ట్ రాకపోయేసరికి, అనుకున్నటువంటి సీట్ రాకపోయేసరికి చదువు కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వీసా రాలేదని చెప్పి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు, కోరుకున్న అమ్మాయితో అబ్బాయితో పెళ్లి కాలేదని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వారిని మనం చూశాం, కానీ ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నారు తెలుసా దేవుడితో, ప్రభువా స్కాట్లాండ్ దేశం నాకివ్వు లేదా నేను చచ్చిపోతాను. ఏమిటండి ఆ ప్రార్థన, మరలా వచ్చి దేవుని దగ్గర ప్రభువా స్కాట్లాండ్ దేశం నాకివ్వు లేదా నేను చచ్చిపోతాను, స్కాట్లాండ్ దేశాన్ని రక్షించు లేదా నేను చచ్చిపోతాను. ఆ ప్రార్థన విని విని దేవుడికి ఏం చేశాడో తెలుసా, ఆ జాన్ నాక్స్ అనేటటువంటి మిషనరీకి ఆ స్కాట్లాండ్ దేశం మొత్తాన్ని చేశాడు. స్కాట్లాండ్ దేశంతో కూడా క్రైస్తవ దేశంగా మారిపోయింది.
రెడ్ ఇండియన్స్ మధ్యకు ఒక యవనస్తుడు 24 సంవత్సరాల వయసులో వెళ్ళాడు. 19 సంవత్సరాల వయసులో దేవుని కొరకు రోషం కలిగి జీవించాలని ఆశపడ్డాడు. కానీ తన ఆరోగ్యం తనకు సహకరించల అయినా సరే సేవ చేయాలని చెప్పి, ఆరోగ్యం సరిగా లేకపోయినా సరే, బలహీనంగా ఉన్నా సరే, 24వ ఏట రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్ళాడు. వారి భాష తనకు రాదు, తన భాష వారికి రాదు. అయినప్పటికీ వారి కోసం కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన సారాంశం ఏంటో తెలుసా? ప్రభువా, ఈ రెడ్ ఇండియన్స్ లో ఎవరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, అవసరమైతే నన్ను నరకానికి పంపించు, కానీ వీళ్ళలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళ కోసం అవసరమైతే నేను నరకానికి వెళ్తాను, కానీ వీళ్ళు మాత్రం నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. అతడు కేవలం 5 సంవత్సరాలే వారి మధ్య సేవ చేశాడు, కానీ తాను సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ కూడా యేసు నమ్ముకున్న వారు లేరు. 29వ ఏట టీబీ వ్యాధితో ఆరోగ్యం పాడైపోయి, సరిగా తిండి లేక, పొద్దస్తమాన ఉపవాసాలు ఉండడం వల్ల, పొద్దస్తమాన తిండి లేక అల్లాడిపోవడం వల్ల 29వ ఏటే ఆ సేవకుడు చచ్చిపోయాడు. అతని పేరే డేవిడ్ బ్రోనియార్డ్. ఆ కుర్రవాణి యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడే నేను సంపూర్ణంగా దేవుని యొక్క సేవకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను. బ్రతికితే ఇలాంటి బ్రతుకు బ్రతకాలి, సేవ చేస్తే తుది శ్వాస వరకు దేవుని కొరకే సేవ చేయాలి. 5 సంవత్సరాలే సేవ చేశాడు, కానీ అతడు చనిపోయినప్పుడు ఏమని చరిత్ర తెలియజేసిందో తెలుసా? అతడు రెడ్ ఇండియన్స్ మధ్య అడుగు పెట్టినప్పుడు ఒక్కడు కూడా క్రైస్తవుడు కాదు. అతడు చచ్చిపోయినప్పుడు ఒక్కడు కూడా రక్షణ లేకుండా ఆ ప్రాంతంలో లేడు, ప్రతి ఒక్కడు రక్షించబడ్డాడు. దయచేసి గమనించు, ఈ రోజు నువ్వు ఇంట్లో నువ్వు ఒక్కడివే రక్షించబడ్డావు, నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావు. నీ ఇంటికి నువ్వే మిషనరీవి, నీ ఇంటికి నువ్వే సేవకుడివి, సేవకురాలివి, శుభార్థికుడివి, శుభార్థికురాలివి. నీ ఇంటికి నువ్వే దీపానివి. ఆరిపోతున్న వారిని వెలిగించవలసిన బాధ్యత నీ మీద దేవుడు పెట్టాడు. నీ వంశానికి నువ్వే ఆధారం, నీ జీవితమే ఆధారం. వారిని రక్షణలో నడిపించడానికి మీ గ్రామాన్ని, మీ ప్రాంతాన్ని, మీ వీధిలో ఉన్నవారిని, మీ అపార్ట్మెంట్లో ఉన్నవారిని ప్రభు యొక్క ప్రభుత్వంతో చేర్చడానికి నువ్వే ఆధారం అనే సత్యం గ్రహిస్తే ఎంత బాగుంటుంది. గమనించండి, యవనస్తులే కానీ ప్రపంచాన్ని తలకిందులు చేసేశారు. చార్లెస్ స్పర్జన్ యవనస్తుడే, ఇంగ్లాండ్ దేశంలో చిన్న వయసులోనే అతిపెద్ద సంఘానికి కాపరిగా అవతరించాడు. హడ్సన్ టేలర్ చైనా దేశానికి యవ్వన ప్రాయంలో వెళ్ళి చైనా దేశానికి క్రీస్తును పరిచయం చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ యవ్వన ప్రాయంలోనే, ఇంకా చెప్పాలంటే 13 సంవత్సరాల వయసులోనే, నేను ఇంగ్లాండ్, నేను ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్తాను అని చెప్పి తీర్మానం తీసుకుని వెళ్ళి ఆఫ్రికా దేశానికి క్రీస్తును పరిచయం చేశాడు. జార్జ్ ముల్లర్ 21 సంవత్సరం వయసులోనే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి సువార్త సేవకు నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి నడిపించాలని తన జీవితాన్ని అంకితం చేశాడు. దయచేసి వినండి, ప్రపంచంలో బహుఘనంగా గొప్పగా వాడబడిన వాళ్ళు ఎవరో తెలుసా? అత్యధిక శాతం ఎవరో తెలుసా? యవ్వన ప్రాయంలో తమ జీవితాలను దేవునికి అంకితం చేసిన వాళ్ళు. మన మధ్య ఎవరు ఎంతమంది ఉన్నారు? యవ్వన ప్రాయంలోనే నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాను అన్నవారు ఉన్నట్లయితే చేజూపిస్తారా? యవ్వన ప్రాయంలో అనగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మధ్యలో దేవునికి మీ జీవితాలు అప్పగించిన వాళ్ళు ఎంతమందో చేజూపిస్తారా? 15 నుంచి 25 సంవత్సరాలు అయితే వినండి, మీ మీద దేవునికి చాలా ఆశలు ఉన్నాయి, మీ మీద దేవునికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి, మీ ద్వారా దేవుడు ఎంత సేవ అయినా చేయగలడు అని చెప్పి 26వ సంవత్సరం రక్షించబడ్డాను కాబట్టి నాకు ఓట్లు పడదా? మీకు కూడా ఓట్లు పడతాయి. మీరు కూడా దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే దయచేసి గమనించండి, మీరు గుర్రాల వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, గుర్రాల పందాల కొరకు గుర్రాలను సిద్ధపరిచే వ్యాపారం అనుకోండి, అడుగుతున్నాను, మీరు కొంతమంది నొచ్చుకుంటారు, నొచ్చుకోమాకండి, అడుగుతున్నాను, గుర్రాల స్వారీ చేయడానికి, గుర్రాలు పందాల్లో గుర్రాన్ని తయారు చేయడానికి గుర్రాల వ్యాపారం చేసేవాడు ఏ గుర్రం కొంటాడు? యవ్వన గుర్రాన్ని కొంటాడా, వయసు మీద పడిపోయిన గుర్రాన్ని కొంటాడా? మాట్లాడరే, ఎందుకని యవ్వన గుర్రం కావాలి పందెంలో
గెలిచేది యవ్వన గుర్రమే, యవ్వన గుర్రమే. ఈ లోకంలో సాతాన్తో పోరాడడానికి దేవునికి యవ్వన గుర్రాలు కావాలి, యవ్వనస్తులు కావాలి. అలా అన్నప్పుడు మీలో కొంతమంది పెద్దవాళ్ళకి ఎంతో కొంత మరి మా సంగతి ఏంటన్నాయినా అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఆ విషయం కూడా సెటిల్ చేసి ముందుకెళ్తా, లేకపోతే మీ మనసులో ఆ ప్రశ్న అలాగే ఉండిపోద్ది. మీకు తెలుసా, సింహాలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పళ్ళు ఊడిపోతాయి, ఇంకా వేటాడడం కష్టమైపోతుంది. పళ్ళు అయితే ఊడిపోతాయి, కానీ ఈ అరుపులు కేకలు మాత్రం అవి ఇంకా మానవు, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి, గాండ్రిస్తూ ఉంటాయి. అప్పుడట ఈ పెద్ద పెద్ద సింహాలు వచ్చి చిన్న సింహాలతో ఒక వడంబడిక చేసుకుంటాయట. ఏడు తెలుసా, మీలాగా మేము పరుగు పెట్టి వేటాడలేం, కానీ గట్టి గట్టిగా గాండ్రించగలం, మన ఇద్దరం కలిసి ఏదో పని చేద్దామని చెప్పి ఆలోచనకు వస్తాయట. ఏదో తెలుసా, జింకలు ఈ దుబ్బులు ఇవన్నీ కూడా మేత మేస్తూ ఉంటాయి కదా, అప్పుడు పెద్ద సింహాలు అంటాయట, ఇదిగో ఇక్కడికి వచ్చి మేత మేస్తూ ఉంటాయి, మేమేమో పొదల చాటును దాక్కుంటాం, దాక్కుని మేత మేస్తున్నటువంటి ఆ జింకల మీదకు మేము అమాంతంగా వచ్చి పడలేం, కానీ వాటిని మేము అటాక్ చేయలేం, కానీ అవి మేత మేస్తున్నప్పుడు ఆ పొదల చోటున ఉండి ఒక్కసారిగా గట్టిగా గాండ్రిస్తాము. అలా గట్టిగా గాండ్రిస్తే అమ్మో సింహాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి అవి ఏం చేస్తాయి, మా వైపుకు రాకుండా మాకు దూరంగా వెళ్ళిపోవాలని వెనక్కి పరిగెడతాయి. మీరేం చేస్తారంటే ఆ వెనకాల పొదల్లో పొంచి ఉండండి, ఇటువైపు మేము గాండ్రిస్తాం, అవి వెనక్కి పరిగెట్టి మీ పొదల మీద నుంచి జంప్ చేస్తాయి, అప్పుడు మీరు కూడా జంప్ చేసి పట్టుకోండి. జింకలు దొరికితే మీకు 50%, మాకు 50%, ఎందుకని అరిచినందుకు మాకు, కరిచినందుకు మీకు. అమ్మ తల్లులు తండ్రులు వయసు మీద పడిన తర్వాత చురుగ్గా మీరు సేవలో పాలు పంచుకోలేకపోవచ్చు, కానీ మీకున్న స్వరాన్ని ఎత్తి ప్రార్థన చేయవచ్చు, మీకున్నటువంటి ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా అనేక ఆత్మలను మీరు సంపాదించవచ్చు. ఈ దీన సేవకుని కొరకు ప్రార్థన చేయటం ద్వారా, నాతో పాటు సేవలో ప్రయాసపడుతున్న వారి కొరకు విజ్ఞాపన చేయటం ద్వారా, మన సంఘ సభ్యుల కొరకు కన్నీరు కార్చటం ద్వారా, నశించిపోతున్న మన దేశ ప్రజల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా గొప్ప సేవ మీరు చేయవచ్చు అనే సత్యము మర్చిపోమాకండి. యవ్వనస్తులు దేవునికి కావాలి, మధ్య వయసులో ఉన్నవారికి దేవునికి కావాలి. దయచేసి గమనించండి, పౌలు రక్షించబడినప్పుడు యవనస్తుడు కాదు. అఫ్కోర్స్ యవనస్తుడిగా 30-40 సంవత్సరాల మధ్య వయసులో తాను రక్షించబడ్డాడు, మధ్య వయసు అయినప్పటికీ ఎంతో గొప్ప సేవ చేశాడు. పేతురుని దేవుడు పిలిచినప్పుడు యవనస్తుడు కాదు, అయినప్పటికీ దేవుడు పేతురుని ఎంత గొప్పగా వాడుకున్నాడు. నేను చెప్పేది ఏమిటంటే, యవ్వన ప్రాయంలో దేవునికి మీ జీవితాన్ని అంకితం చేయడం వల్ల ఎక్కువ కాలం దేవుని కొరకు జీవించే అవకాశం ఉంటుంది. 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుని అంగీకరించటం వల్ల మిగిలిన కాలం తక్కువ, కనుక దేవుని కొరకు ఎక్కువగా జీవించడానికి, ఎక్కువ కాలం సేవ చేయడానికి, ఎక్కువ ఆత్మ రక్షించడానికి కొంచెం తక్కువ అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, ఎవరినైనా తన సేవలో తన రాజ్య వ్యాప్తిలో ఉపయోగించుకోగలడు. కాబట్టి మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ ఆ వయసులోనే దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఏ విధంగా వాడబడగలరో ఆ విధంగా వాడబడమని ప్రభువు పాట మనవి చేస్తున్నాను. ఖాళీగా ఉండి సమయాన్ని పాడు చేసుకోకండి, ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించండి, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరికైనా 4 మంచి మాటలు చెప్పండి, ప్రభువు గురించి తెలియచేయండి. తత్ఫలితంగా ఎవరో ఒకరిని ప్రభువు సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయండి. ఎవరు ఈ గ్రంథకర్త యోహాను, ఎవరు ఈ యోహాను? యేసు చేత బహుగా ప్రేమించబడినవాడు. ఎందుకని యేసు చేత బహుగా ప్రేమించబడినవాడు? బహుశా అందరికంటే చిన్నవాడు, చిన్న వయసులోనే యేసును వెంబడించినవాడు. అంతేకాదు, యేసు క్రీస్తును వారు పట్టుకోవడానికి, రోమా సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. యేసుక్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు తన చుట్టూ ఏ శిష్యుడు కూడా లేడు, ఒకే ఒక్క శిష్యుడు సిలువ దగ్గర నిలబడ్డాడు. అలా నిలబడింది ఒక్కడే, యోహాను. ఆ యోహాను చూసి
కన్నీళ్లు కారుస్తున్న తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూసి, అయ్యా ఇదిగో నీ తల్లి. చివరిగా తన తల్లి బాధ్యతను తను ఎవరికి అప్పగించాడయ్యా అంటే, ఇదిగో ఈ యోహానికే. ఈ యోహాను గురించి మరొక చోట ఒక చక్కటి మాట ఉంది. యోహాను తనకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఎవరో చెప్పగలరా? యోహానుకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక అన్నయ్య ఉన్నాడు. ఎవరో చెప్పగలరా? యాకోబు. యేసుక్రీస్తుకు 12 శిష్యులు ఉన్నారు. ఆ 12 శిష్యులలో 3 ప్రాముఖ్యమైన వాళ్ళు. ఒకరు పేతురు, యోహాను, యాకోబు. పేతురు చాలా పెద్దవాడు, యోహాను చాలా చిన్నవాడు. యాకోబు యోహాను యొక్క అన్నయ్య. కానీ ఎందుకో యేసుక్రీస్తు ఈ 3 పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాడు. తాను ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళినా అందరూ వెళ్ళేవారు, కానీ ఈ 3 మాత్రం తనతో పాటు ప్రార్థన చేసే స్థలానికి కొద్ది దూరానికి తీసుకుని వెళ్ళేవాడు. దాన్ని ఏమంటారంటే, ఈ 3 కూడా యేసుక్రీస్తుకు బహు సన్నిహితులు. ఇప్పుడు జాగ్రత్తగా బైబిల్లో చోట ఏమని రాయబడిందో చూద్దాం. రండి, ఎవరు ఈ గ్రంథకర్త? యోహాను 20 మత్తయి సువార్త 20 కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 20 చదువుతున్నాను. అప్పుడు జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండని సెలవమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోను గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలము అన్నారు. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పెను. యాకోబు యోహాను ఓ అద్భుతమైన తల్లిని కలిగినటువంటి బిడ్డలు. సాధారణంగా ఈ లోకంలో ఉండే తల్లులు తండ్రులు బిడ్డల విషయంలో ఏం కోరుకుంటారు? మా అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మా అబ్బాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, మా అమ్మాయి ఒక మంచి డాక్టర్ కావాలి, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఈ లోకానుసారమైనటువంటి ఉన్నతమైన అధికారాన్ని, ఉన్నతమైన స్థితిగతులను కోరుకుంటారు బిడ్డల విషయంలో. ఈరోజు మీకు కూడా బిడ్డలు ఉన్నాను. దేవుడు కనికరించి మీకు బిడ్డలను ఇచ్చాడు. ఒకవేళ ఈరోజు మీరు ఎవరికైనా బిడ్డలు లేకపోతే దిగులు పడకండి. కనికరించి అనేక మందికి బిడ్డలను ఇచ్చిన ఆ దేవుడు నిన్ను కూడా కనికరించి శ్రేష్టమైన బిడ్డలను తప్పక ఇస్తాడు. విశ్వసించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. ఆ బిడ్డల గురించిన ఆలోచనలేమిటి? నీ ఆలోచనేమిటి? తండ్రి అడుగుతున్నాను, తల్లి అడుగుతున్నాను, నీ బిడ్డల గురించి నీ ఆలోచన ఏమిటి? నీ తలంపులేమిటి? వారి భవిష్యత్తుని గురించి నీ ప్రణాళిక ఏమిటి? మా అబ్బాయి డాక్టర్ కావాలండి, మా అమ్మాయి డాక్టర్ కావాలండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలండి. 10 మా అబ్బాయిని చూసినప్పుడు, మా అమ్మాయిని చూసినప్పుడు, ఆహా అబ్బో అనాలండి. సహజంగా, సాధారణంగా ప్రతి తల్లి తండ్రి అనేక సందర్భాల్లో ఇలాగే కోరుకుంటాను. కానీ యాకోబు యోహానుకున్న తల్లి ఓ ప్రత్యేకమైన తల్లి. తను యేసు దగ్గరకు వచ్చి ఏమి కోరిందో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి అధికారాన్ని కోరలేదు. ఈ లోక సంబంధంలో, ఈ లోకంలో నా బిడ్డలు గొప్పవాళ్ళు కావాలి, ఈ లోకంలో నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలి, ఈ లోకంలో నా పిల్లలు ఘనత వహించాలి, ఆ తల్లి కోరుకోలా. మరి నా పిల్లలు పరలోకంలో గొప్పవాళ్ళు కావాలి, నా పిల్లలు పరలోకంలో నీ దగ్గరే కూర్చోవాలి, నీతోనే ఉండాలి. ఎంత ఉన్నతమైన కోరికండి. నా పిల్లలు పరలోకంలో దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కావాలి, దేవుని దృష్టిలో
శ్రేష్టమైన వారై ఉండాలి. ఈరోజు ఈ వర్తమాన ముగింపులో తల్లిలో తండ్రిలో ఆ ప్రార్థన మనం చేస్తే ఎంత బాగుంటుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ లోకము శాశ్వతం కాదని, ఈ లోకంలో మన జీవిత యాత్ర ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటటువంటి నీటి బుడగ వంటిదని, శాశ్వతమైనది పరలోకమని, ఆ పరలోకంలో మనం పొందుకునే అధికారము హోదా కలిగి ఉండేటటువంటి స్థితిగతులు శాశ్వతమైనవని, ఈ లోకంలో ఉన్నతమైన స్థితిగతులు కంటే పరలోకంలోనే ఉన్నతమైన స్థితిగతులు ఆశించటం, దేవుని సన్నిధిలో కోరుకోవడం అది ఎంతైనా ఆశీర్వాదం. తన తల్లి మాత్రమే అడిగినట్టుగా లేదు, తల్లి వచ్చింది, తల్లితో పాటు యాకోబు యోహాను వచ్చారు, వారు కూడా అడిగారు. తల్లి అంది, అయినా తల్లిగా ఒక కోరిక అయ్యా, ఏమిటమ్మా నా కుమారులు ఒకడేమో కుడివైపున మరొకడేమో ఎడం వైపున నీ దగ్గర కూర్చోవాలి. చూడండి ఏముందో 20వ అధ్యాయం మత్తయి సువార్త. తల్లి మాత్రమే అడిగిందా? 21వ వచనం, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను, అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవేమి అడుగుచున్నావు అని లేదు అక్కడ, ఏముంది అక్కడ, నీవేమి అడుగుచున్నారు అంటే, తల్లి అడిగిన తర్వాత మన బ్రదర్స్ కుదురుగా ఉండలా, యాకోబు యోహాను కుదురుగా ఉండలా, లేక యాకోబు యోహాను మౌనంగా ఉండలా, ప్రభా ప్రభా మా అమ్మ మా మమ్మీ కోరుతున్నట్టుగా మాకు కూడా కోరిక ఉంది ప్రభా, నీ రాజ్యంలో మేము నీ పక్కనే కూర్చోవాలని ఆశపడుతున్నామయ్యా, మాకు అవకాశం దయచేయ్యా, ఈ లోకంలో మేము ఏమైపోయినా పర్వాలేదయ్యా, కానీ పరలోకంలో మాత్రం నీతో నీ పక్కనే ఉండాలయ్యా. ఏమంటున్నాడు చూడండి, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగుతామయ్యా. యేసుక్రీస్తుకు తెలుసు తాను త్రాగబోయే గిన్నె మరణమని, తాను త్రాగబోయే గిన్నెలే బహుశ్రమలతో కూడినదని, బహుహింసతో కూడినదని. కాబట్టేగా ఆ రోజు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ముమ్మారు మోకరించింది, అయినా నీ చిత్తమైతే ఈ గిన్నె, ఏమిటా గిన్నె, హింస, ఏమిటా గిన్నె, అవమానము, ఏమిటా గిన్నె, దెబ్బలు, ఏమిటా గిన్నె, మరణము, అన్యాయపు తీర్పు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నాకు దూరం చేయను ఆయన, ఆయనను నీ చిత్తమే జరగాలి, నా చిత్తము కాదు. యేసుక్రీస్తు అంటున్నాడు, నా పక్కన కూర్చోవాలని ఆశపడుతున్నారు, సరే మరి నాతో పాటు మీరు కూడా శ్రమలు పొందగలరా, నా వలె మీరు హింసను భరించగలరా, నా వలె మీరు గాయపరచబడగలరా, నా వలె అవసరమైతే మరణించగలరా. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, వితౌట్ క్రాస్ దర్ ఇస్ నో క్రౌన్, సిలువ లేకుండా కిరీటము లేదు, శ్రమలు లేకుండా కిరీటము లేదు. భరించగలరా అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు, అయ్యా నీవు త్రాగే పాత్రలోనిది మేము కూడా త్రాగుతాం, కానీ మాకు మాత్రం పరలోకంలో నీ పక్కనే కూర్చోవాలి. విచిత్రం అంటే తెలుసా, యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో మొట్టమొదటిగా చంపివేయబడినటువంటి శిష్యుడు ఎవరో తెలుసా అండి, ఈ యాకోబే, యోహాను యొక్క అన్న యాకోబే మొదటిగా ఆ పాత్రను త్రాగాడండి. మిగిలిన శిష్యులందరికంటే మొదటిగా ప్రాణం పోగొట్టుకుంది, శిలువను కూర్చున్న వార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి శిరఛేదనము చేయబడి, శిరఛేదనము చేయబడి. చూడండి అపొస్తల కార్యములు 12వ అధ్యాయము, అపొస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు, దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అన్నప్పుడు యాకోబు అన్నాడు, యోహాను అన్నాడు,
త్రాగుతాం నాయన, నీతో పాటు ఉండడానికి ఏమైనా భరిస్తాం, ఏమైనా సహిస్తాం, నీతో ఉంటే చాలు. భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించాలి, అదే నాకున్న కోరిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఏమంటున్నాడు, 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నాకున్నది ఒకే ఒక కోరిక, మూడవ అధ్యాయము 9వ వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తము, నేను ఆయనలో కనిపించు నిమిత్తము, ఆయనతో కనిపించు మన విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు అగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయన శ్రమలలో నేను కూడా సమ అనుభవం పొందుకోవాలి, ఎందుకని క్రీస్తు నాకు కావాలి. క్రీస్తు నేను సంపాదించుకొని ఆయనతోనే నివసించాలి. క్రీస్తును సంపాదించుకొని ఆయనతో నివసించే ఈ ప్రక్రియలో నేను ఏమైనా సరే నష్టపోతాను, పెంటగా ఎంచుకుంటాను. 7వ వచనం పైన చూడండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎంచుకొంటిని ఏవైతే నాకు లాభంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకున్నాను, ఎందుకని నాకు క్రీస్తు కావాలి, క్రీస్తుని కలిగి నేను జీవించాలి. ఈరోజు చాలా మంది వ్యాపారం చేస్తున్నప్పుడు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నారు, అక్రమముగా వ్యాపారం చేస్తున్నారు, అబద్ధాలతో వ్యాపారం చేస్తున్నారు, మోసముతో వ్యాపారం చేస్తున్నారు, బ్రతకడానికి ఏదో ఒక తప్పు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, జీతాన్ని పెంచుకోవడానికో, ప్రమోషన్ని పొందుకోవడానికో, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికో, అయ్యో ఆత్మీయంగా ఉంటూ కూడా ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారు, ఎంతగా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఉన్నారా మన మధ్య? బ్రదర్ భలే మాట్లాడుతున్నారు, ఈ రోజుల్లో లంచం తీసుకోకపోతే లాభం లేదండి, అబద్ధాలు చెప్పకపోతే లాభం లేదండి, మోసం చేయకపోతే లాభం లేదండి, టికెట్లో కాస్త తేడా చేయకపోతే లాభం లేదండి. ఈ లోకంలో బ్రతకాలంటే ఏదో ఒక తప్పుడు పనులు చేయాలి, లేకపోతే లాభం లేదండి. అయితే వినండి, ఏవైతే లాభంగా ఆనాడు పౌలు జీవితంలో తోచినవో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. ఛీ, ఈ పాపిష్టి లాభాలు నాకు వద్దు అని చెప్పి వాటన్నిటిని కూడా పెంటగా ఎంచాడు, ఎందుకని నాకు క్రీస్తు కావాలి. క్రీస్తును సంపాదించుకోవడమే, ఆయనతో నివసించటమే నా జీవితంలో గమ్యము, అదే నా భాగ్యము. ఇటువైపు వచ్చి చూస్తే యాకోబు యోహాను ఒకే కోరిక, ఏంటో కోరిక, నీతో మేము ఉండాలి, నీ ప్రక్కనే మేము ఉండాలి. ఈ లోకంలో మేమేమైపోయినా పర్వాలా, ఈ లోకంలో మా జీవితంలో ఏం జరిగినా మాకు పర్వాలా, మేము చచ్చిపోయినా పర్వాలా, యేసు నీతో మాత్రమే ఉండిపోవాలి. అయితే నేను త్రాగే గిన్నెలో మీరు తాగలరా? త్రాగుతామయ్యా. వినండి, యాకోబు తాగాడు. 12 మంది శిష్యులు మొట్టమొదటిగా ఆ గిన్నెను తాగింది యాకోబే. మరి యోహాను సంగతి ఏమిటి? అదేమిటో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నీ కుడి వైపున ఒకరు ఉంటాం, ఎడం వైపున ఒకరు ఉంటాం, మధ్యలో ఉండాలి, అదే మాకు కావాలి అన్నటువంటి యాకోబు మొట్టమొదటిగా చంపబడ్డాడు. 2వదిగా యోహాను అందరికంటే చివరిగా చంపబడ్డాడు. మొదటిగా యాకోబు, చివరిగా యోహాను, మధ్యలో యేసుక్రీస్తు. ఈ మాట వింటున్న సహోదరి సహోదరు జాగ్రత్తగా వినండి, యాకోబు ఏం కోరుకున్నాడో ఆ కోరిక పరలోకంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ఆశించినట్టుగానే తన జీవితాన్ని పన్నంగా పెట్టి సువార్తను ప్రకటించి మొట్టమొదటి హతసాక్షిగా తను తాను అప్పగించుకున్నాడు. మరి యోహాను సంగతి ఏమిటి? తాను ఆ పాత్రలోనిది తాగాడా? దయచేసి గమనించండి,
క్రీస్తు శకము 95వ సంవత్సరంలో టైటస్ అనేటటువంటి ఒక చక్రవర్తి పరిపాలన చేసేవాడు. ఆ చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు నేనే దేవుణ్ణి, నేనే ప్రభువుని, నన్ను ఆరాధిస్తే తప్ప, నన్ను సేవిస్తే తప్ప మిమ్మల్ని చంపి పడేస్తానని చెప్పి ఆనాటి భక్తులందరినీ బెదిరించి పడేశాడు. అలా 95వ శతాబ్దంలో ఆత్మీయులందరినీ బెదిరిస్తున్నప్పుడు యోహాను ఎదురు తిరిగాడు. జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తాం తప్ప, జీవము కలిగిన దేవుణ్ణి మొక్కుతాం తప్ప, నీకు మాత్రము ఏమాత్రము తల వంచము అని చెప్పి ఎదురు తిరిగాడు. సువార్తను ప్రకటిస్తున్నందుకు, జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నందుకు యోహాను మామూలుగా హింసించలేదు. ఎత్తైన గోపురం పైకి తీసుకెళ్లి ఆ ఎత్తైన గోపురం పై నుంచి అమాంతంగా అతను గెంటి కింద పడేశాడు. అంత ఎత్తు అయినటువంటి గోపురం పై నుంచి యోహాను కింద పడినప్పుడు చచ్చాడు, పేడ విరిగిపోయింది అని అనుకున్నాడు. తీరా కిందకు వచ్చి చూస్తే యోహాను లేచికొచ్చినాడట. ఇలా కాదు, ఇలా చావడు అని చెప్పి యోహాను ఏం చేశాడో తెలుసా? మరుగుతున్నటువంటి నూనెలో బ్రతికి ఉన్నటువంటి యోహాన్ని పడేశారండి. మరుగుతున్నటువంటి నూనెలో యోహాన్ని పడేశారండి. చరిత్రలో ఉన్న సత్యాలండి ఇవన్నీ కూడా, కావాలంటే స్క్రీన్లో చూడండి. ఆ విధంగా మరుగుతున్న, కింద మంట పెట్టారు, పైన పెద్ద గిన్నె పెట్టారు, దాంట్లో నూనె పోశారు, మరిగిపోతున్న నూనెలో యోహాన్ని పడేశారండి. ఆ మరిగిపోతున్న నూనెలో యోహాను ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటాడో, ఎంతగా తన శరీరం కాలిపోయి ఉంటుందో, అయినా మరిగిపోయాడు కానీ ఎందుకో చచ్చిపోలా. ఇదేమిటి? యోహాన్ని ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నం చేస్తున్నా చచ్చిపోవట్లేదు. ఏమిటి? పైనుంచి త్రోసేసాం చావలేదు, మరుగుతున్న నూనెలో పడేసాం అయినా చావలేదు, ఇక లాభం లేదని చెప్పి టైటస్ డొమిషియన్, అతని పేరు టైటస్ డొమిషియన్, ఇక లాభం లేదని చెప్పి అతన్ని తీసుకెళ్లి, యోహాను తీసుకుని వెళ్ళి పద్మాస్ అనే ద్వీపంలో పడేశాడు. పద్మాస్ ద్వీపంలో పడేశాడు. పోయిన వారు నేను చెప్పినట్టుగా ఆ ద్వీపము అగ్ని పర్వతాలు పేలేటటువంటి ద్వీపము. మనం చంపలేం కానీ ఆ అగ్ని పర్వతాల మధ్య పడేస్తే ఏదో ఒక అగ్ని పర్వతం పేలి చచ్చిపోతాడు అని చెప్పి ఆనాడు టైటస్ డొమిషియన్ అనేటటువంటి చక్రవర్తి యోహాను అనేటటువంటి భక్తుణ్ణి ఆ పద్మాసు ద్వీపంలో పడేశాడు అని చరిత్ర సెలవిస్తుంది, చరిత్ర తెలియచేస్తుంది. చంపబడ్డానికి పద్మాసు ద్వీపంలో యోహాను పడేస్తే ఆ పద్మాసు ద్వీపంలోనే దేవుని ప్రత్యక్షతను ఈ యోహాను చూడగలిగాడు. ఆ పద్మాసు ద్వీపంలోనే క్రీస్తును చూడగలిగాడు, క్రీస్తు యొక్క రాకడ గురించి దర్శనాలు చూడగలిగాడు, పరలోకం యొక్క దర్శనాలు చూడగలిగాడు. అంతేకాకుండా తాను చూసినటువంటి ప్రత్యక్షతను పుస్తకంగా రాశాడు, అదే ప్రకటన గ్రంథము. ఆ ప్రకటన గ్రంథము మరొక పేరు ప్రత్యక్షత గ్రంథము. ఎవరు ఈ యోహాను? దేవుడు ఆశించినట్టుగా తనతో పాటు పాత్రను త్రాగినవాడు. అన్నేమో మొదటిగా మరణించాడు, తమ్ముడేమో చివరిగా మరణించాడు. 12 మంది శిష్యులలో సహజ మరణాన్ని పొందుకున్నది ఒకే ఒక్కడు ఎవరయ్యా అంటే, యేసు చేత బహుగా ప్రేమించినవాడు, చివరిగా మరణించినవాడు. 12 మంది శిష్యులలో చివరిగా మరణించింది ఇదిగో ఈ యోహానే. నూతన నిబంధనలో చివరిగా ఈ పత్రికలు రాసినటువంటి, లేక ఆ శిష్యులలో పుస్తకాలు రాసిన వాడు ఈ యోహానే. సో మొదటిగా ఏ గ్రంథము? ప్రత్యక్షత గ్రంథము లేదా ప్రకటన గ్రంథము. ఎవరు ఈ గ్రంథాన్ని రాశారు? యోహాను అనగా యేసుక్రీస్తు శిష్యులలో యేసు బహుగా ప్రేమించినటువంటి యోహాను. ఎవరికి ఈ గ్రంథాన్ని రాశాడు? ఇప్పుడు జాగ్రత్తగా ఆ విషయాలు మనం తెలుసుకుందాం. ఎవరికి రాశాడు? రైట్, ప్రకటన గ్రంథము ఎవరికి రాశాడో చూద్దాం రండి. ఎనిమిదో వచనము, అల్ఫయు ఒమేగయు నేనే,
వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైనన్న యోహాను అను నేను. దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు అనగా ఆదివారము ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెస్సు స్ముర్న పెర్గము తుయతైర సార్దిస్ ఫిలదెల్ఫియా లవదొకియా అను ఏడు సంఘములకు ఈ పుస్తకమును పంపును చెప్పుట నా వెనుక వింటిని. ఏడు సంఘములకు ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఏడు సంఘములకు ప్రకటన గ్రంథాన్ని రాసి పంపమని ఆనాడు దేవుడు సెలవిచ్చాడు. ఎవరికి ఈ గ్రంథము? ఎవరు రాశారు ఈ గ్రంథము? యోహాను. ఎవరి కొరకు రాశాడు? ఏడు సంఘముల కొరకు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రకటన గ్రంథము ఏడు సంఘముల కొరకైనా మనకు కూడా వర్తిస్తుందా? మనకు కూడా వర్తిస్తుంది అని చెప్పి మొదటి అధ్యాయము మొదటిలోనే ఆ మాటలు రాయబడి ఉన్నాయి. మరొక్కసారి చదువుదాం రండి. మొదటి అధ్యాయము మొదటి వచనము, ఎవరి కొరకు ఈ గ్రంథము? మన కొరకే, మన కొరకు కూడా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపవై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినదంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును. ధన్యులో. ఎవరి కొరకు ఈ ప్రకటన గ్రంథము? మనందరి కొరకు. ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో వారు ధన్యులో. కేవలం చదవటం మాత్రమే కాదు, చదివి దానిని గైకొంటారో వారు ధన్యులో. ఎస్, ఆ రోజు ఏడు సంఘాలు ఉన్నాయి, ఆ ఏడు సంఘాలకు ఈ గ్రంథం పంపించబడింది. కానీ ఈరోజు ఆ గ్రంథము మన కొరకు దేవుడు బహు జాగ్రత్త పరిచాడు, భద్రపరిచాడు. మనం ధ్యానించాలని, మనం వాక్యానుసారంగా జీవించాలని ఈ గ్రంథాన్ని దేవుడు భద్రపరిచి మనకు అప్పగించాడు. ఈ గ్రంథాన్ని చదువువాడు, ఈ గ్రంథాన్ని ధ్యానించువాడు, ఈ గ్రంథాన్ని గైకొనువాడు ఎవరట? ధన్యుడు. ప్రకటన గ్రంథంలో ఏడు అనేటటువంటి అంక్య లేక సంఖ్య అత్యధికముగా కనిపించే సంఖ్య. జాగ్రత్తగా వినండి, ఆనాడు యోహాను భక్తునికి దేవుడు సెలవిచ్చాడు ఈ ప్రకటన గ్రంథాన్ని ఏడు సంఘాలకు పంపించు. ఒకే గ్రంథము, ఏడు సంఘాలు. సరే, జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు కూడా పత్రికలు రాశాడు. ఎన్ని సంఘాలకు పత్రికలు రాశారో ఒక్కసారి పరిశీలిస్తారా? ఎన్ని సంఘాలకు తాను పత్రికలు పంపించాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటారా? సరే, ప్రయత్నం చేద్దాం. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక, రెండవదిగా కొరింథీయులకు రాసిన పత్రిక, మూడవదిగా గలతీయులకు రాసిన పత్రిక, నాలుగోదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఐదోదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక, ఆరోదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఏడోదిగా దెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక. పౌలు రాసిన మొత్తం పత్రికలు ఎన్ని? ఎన్ని సంఘాలకు పౌలు పత్రికలు రాశాడు? ఏడు సంఘాలకు ఏడు పత్రికలు రాశాడు. యోహాను ఏడు సంఘాలకు ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఏడు అనేది బైబిల్లో దేన్ని సూచిస్తుందంటే సంపూర్ణతను సూచిస్తుంది. వారంలో ఎన్ని దినాలు? ఏడు దినాలు. సిలువలో యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ఎన్ని? ఏడు మాటలు. ఏడు దినాలు, ఏడు మాటలు, ఏడు సంఘాలు, ఏడు పత్రికలు. ఏమి సెలవిస్తున్నాయి, ఏమి సూచిస్తున్నాయంటే పరిపూర్ణతను సూచిస్తున్నాయి, సంపూర్ణతను సూచిస్తున్నాయి. అంతేనంటారా? ఈ ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలను మనం చూస్తున్నాం కదా,
అంతేకాదు ఏడు ధన్యతలను కూడా మనం చూస్తాం. ఏడు సంఘాలు, ఏమిటా సంఘాలు? మరలా చదువుతున్నాను. మొదటిగా ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకయ అను ఏడు సంఘాలు. ఇక్కడ ఏడు సంఘాలు, అక్కడ ఏడు పత్రికలు. మూడవదిగా ఏడు ధన్యతలు, ప్రకటన గ్రంథంలో కనిపించే ఏడు ధన్యతలు చూద్దామా. ధన్యతలు ఏమిటో రండి. ఏడు ధన్యతలు మొదటి అధ్యాయము మూడవ వచనము. ఏడు ధన్యతలు మనం చూద్దాం రండి. ఏడు సంఘాలు చూశాం, ఏడు పత్రికలు చూశాం, ఇప్పుడు ఏడు ధన్యతలు చూద్దాం రండి. సమయము సమీపించేది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ఏమిట ధన్యమో. ధన్యతలు మత్తయి సువార్తలో కొండపైన ప్రసంగంలో ధన్యతలున్నాయి, ప్రకటనలో కూడా ధన్యతలున్నాయి. అవి ఏడు ధన్యతలు. మొదటి ధన్యత ఈ గ్రంథమును, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గ్రీకుని వారు ధన్యము. దయచేసి వినండి, ధన్యము అంటే దీవించబడిన వారు, ధన్యము అంటే సంతోష భరితులు, భాగ్యవంతులు. దేవుడు మనం భాగ్యవంతులుగా, సంతోష భరితులుగా, దీవించబడిన వారిగా ఉండాలి అని ఆశిస్తున్నాడు. అయితే మన జీవితంలో చేయాల్సిందేమిటి? కేవలం బైబిల్ చదివితే సరిపోదు. బైబిల్లో దేవుడు ఇచ్చిన శాసనాలను క్రియల్లో పెట్టేవారే ధన్యులు. బైబిల్ని మోసేవారు కాదు ధన్యులు, బైబిల్ని తెరిచేవాళ్ళు కాదు ధన్యులు, బైబిల్ని చదివేవారు కాదు ధన్యులు, బైబిల్ని బట్టి పట్టేవాళ్ళు కాదు ధన్యులు. బట్టి పట్టిన, చదివిన, తెరిచిన, ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టేవాళ్ళు ధన్యులు. ఎవరు నువ్వు? కేవలం చదివేవాడిగా ఉంటున్నావా? చదివిన వాక్యాన్ని క్రియల్లో పెట్టేవాడిగా ఉంటున్నావా? క్రియల్లో పెట్టేవాళ్ళు ధన్యులు. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ సెలవిస్తుంది. మొదటి ధన్యత విని గైకును వాడు ధన్యుడు. రెండవ ధన్యత చూద్దాం రండి, 13వ వచనము 14వ అధ్యాయము ప్రకటన 13:14. అంతటా ఇప్పటి నుండి ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులు. ఈ మాట సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు ధ్యానించడానికి ఉపయోగిస్తాడు. ప్రభు నందు మృతులైన వారు ధన్యులు. సహోదరులు, సహోదరులు, ఈ లోకయాత్ర ముగించే దినం వచ్చినప్పుడు మనం క్రీస్తులో విశ్వాసము కలిగి మృతి చెందటం, క్రీస్తులో విశ్వాసము కలిగి కన్నుమూయటం, క్రీస్తుతో సత్సంబంధము కలిగి కన్నుమూయటం, అది గొప్ప ధన్యత. అందుకే భక్తుని దావీదు అంటాడు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయుష్ ఎంతో, తెలుపుము నేనెంత అత్యల్పుడను. ఈరోజు మాటలు వింటున్న సహోదరుడ, సహోదరి, బైబిల్లో మరొక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను విను, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. ఈరోజు మనం సజీవంగా ఉన్నాం, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ దినములో, ఏ పూట, ఏ గడియలో కన్ను మూస్తామో తెలియదు. కానీ కన్ను మూసే రోజు వచ్చినప్పుడు నువ్వు నేను యేసుక్రీస్తులో కన్ను మూస్తే మనము ధన్యులము. ఒక సహోదరుడు ఉండేవాడు, అతను మొదటి నుంచి కూడా రక్షించబడిన మొదటి రోజున, రక్షించబడినప్పుడు రక్షణలోకి నడిపించిన సేవకుడట, తనకు ఒక పాఠం చెప్పాడట. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు తప్పక వచ్చి నీ ప్రార్థన వింటాడని నువ్వు విశ్వసించు. అలా విశ్వసించడానికి నీకు ఒక చక్కని సలహా ఇస్తా. ఏమిటి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక కుర్చీ వేసుకో, ఆ కుర్చీలో కూర్చోమని యేసయ్యను ఆహ్వానించు. ఆయన వస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు అని విశ్వసించి ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేయి. ఈ విధానము నీ జీవితంలో నిన్ను ప్రభువుకు బహు దగ్గరగా చేరుస్తుంది. ఆ విధానాన్ని అతడు అవలంబించాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి,
ఒక పాస్టర్ గారికి అతని అమ్మాయి ఫోన్ చేసింది. అయ్యా పాస్టర్ గారు, ఒకసారి త్వరగా వచ్చి మా నాన్న కోసం ప్రార్థన చేస్తారా? ఏమైందమ్మా, చాలా సీరియస్గా ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారా? డాక్టర్స్ ఏమో బ్రతకరని చెప్పంటున్నారు, వచ్చి ప్రార్థన చేస్తారా అని చెప్పి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసింది. ఆ కుమార్తె ఫోన్ చేసినప్పుడు ఆ పాస్టర్ గారు హాస్పిటల్కి వచ్చారు. వచ్చేసరికి అతను చనిపోయాడు. అలా చనిపోయినప్పుడు ఆ పాస్టర్ గారు చనిపోయినటువంటి ఆ ఆత్మీయుని జాగ్రత్తగా పరిశీలించాడు. అలా పరిశీలించినప్పుడు తనకు ఒక దృశ్యము కనిపించింది. ఆ దృశ్యము తనలో ఒక ప్రశ్న రేకెత్తించింది. ఆ హాస్పిటల్లో మంచం మీద చనిపోయినటువంటి ఆత్మీయుని చూసినప్పుడు వచ్చినటువంటి పాస్టర్ గారికి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు జవాబు కావాలి. పక్కనే ఉన్నటువంటి ఆ కుమార్తెను చూసి, అమ్మా ఒక ప్రశ్న వేస్తాను, నువ్వేమనుకోకుండా సమాధానం చెప్తావా? ఏంటయ్యా? నీ తండ్రి పక్కన ఒక కుర్చీ ఖాళీగా ఉంది, నీ తండ్రి చెయ్యేమో ఆ కుర్చీ మీద పెట్టబడి ఉంది, ఎందుకు ఆ కుర్చీ పైన మీ తండ్రి చేయిబెట్టాడు? అప్పుడు ఆ కూతురు అంటుంది, కుర్చీ పైన చేయిబెట్టడం కాదు పాస్టర్ గారు, మరేమిటి, ఆయన చనిపోబోయే ముందు కుర్చీలో కూర్చున్న యేసయ్య చేతిలో చేయిబెట్టాడు. మా నాన్నకు మొదటి నుంచి అలవాటు, తను ఎక్కడున్నా సరే తన పక్కన ఒక కుర్చీ ఖాళీగా పెట్టుకుంటాడు, ఎందుకని యేసయ్య వచ్చి పక్కన కూర్చుంటాడని, తను ప్రార్థన చేసినప్పుడు వచ్చి కూర్చుని వింటాడని. మరణ సమయం వచ్చినప్పుడు నా తండ్రి ఆ కుర్చీలో కూర్చున్న యేసయ్యకు తన చేతిని ఇచ్చాడు. ఆ యేసయ్య నా తండ్రి ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఈ రాత్రి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ రోజు నేను మరణిస్తానో నాకు తెలియదు, అలా మరణించినప్పుడు నీ అందే నీ విశ్వాసం అందే నేను కన్నుమూయాలి. జార్జ్ విట్ఫీల్డ్ అద్భుతమైన బోధకుడు, అద్భుతమైన సేవకుడు, ఎప్పుడూ ఆశిస్తూ ఉండేవాడు, ప్రభువా నీతో మాట్లాడుతూనే ఈ లోకయాత్ర ముగించేసేయాలి, నీతో సంభాషిస్తూనే నీ దగ్గరకు వచ్చేసేయాలి. ఆ భాగ్యం నాకు ఏమైనా ప్రార్థన చేసేవాడు. 19 సంవత్సరాల వయసులోనే వాక్యాన్ని చేతబట్టి అబ్బో ఎంత అద్భుతంగా ప్రసంగాలు చేశాడు, ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించేశాడు, వృద్ధాప్యానికి వచ్చేసాడు. వాక్య పరిచయం చేసిన తర్వాత తన శిష్యులతో చెప్పాడు, నేను కాసేపు విశ్రమిస్తాను అని చెప్పి వెళ్ళి పడుకోబోయే ముందు మోకరించి తన మంచం పక్కనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంటూ ఉండేవాడు, ప్రభువా నేను నీతో మాట్లాడుతూనే నీ దగ్గరకు వచ్చేసేయాలి, ఆ భాగ్యము నాకు దయచేయి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యలో శిష్యులు వచ్చి గమనిస్తున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చాలాసేపుగా ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు వచ్చి గమనించి వెళ్తున్నారు, అదే భంగిమలో అదే స్థితిలో గంటలు అలాగే ఉండిపోయేసరికి శిష్యులు వచ్చి, నాయనా జార్జ్ గారు అని చెప్పి తట్టారు. తడితే అక్కడ శరీరం ఉంది కానీ ఏ దేవునితో ఆ ఆత్మ మాట్లాడుకుందో ఆ దేవుని దగ్గరికి అక్కడి నుంచే వెళ్ళిపోయింది. ప్రార్థన చేస్తూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి జార్జ్ విట్ఫీల్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, మన అంతము ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, ఏ రోజు వస్తుందో ఎవరికీ తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ బైబిల్ సెలవిస్తుంది ధన్యులు. ఎవరు ధన్యులట? యేసుక్రీస్తు నందు నిద్రించిన వాళ్ళు ధన్యులు. 7 సంఘాలు, 7 పత్రికలు, 7 ధన్యతలు. 3వ ధన్యత త్వరగా చూద్దాం రండి. 16:15 ప్రకటన 16:15 త్వరగా ముగించేస్తాను. 16:15 లేదా 16:16 కూడా హెబ్రీ భాషలో హర్మిగద్దోను చోటుకు వారిని పోగు చేశాను, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జన్ను తన దిశములను చూతురేమో అని
మెలుకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఏ వస్త్రము కాపాడుకొనువాడు? క్రీస్తు రక్తములో తన వస్త్రమును తెలుపు చేసుకునివాడు, పరిశుద్ధపరచబడినవాడు, రక్షణ వస్త్రమును కలిగినవాడు. ఆ రక్షణ వస్త్రమును కలిగి, కడగబడిన వస్త్రమును కలిగి, నీతి కలిగి జీవించేవాడు ధన్యుడు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఆనాడు ఎరుకో యెరూషలేము నుండి ఒకడు దిగిపోతూ ఎరుకో ఒకవైపు వెళ్తున్నప్పుడు దొంగలు ఏం చేశారు? అతన్ని కొట్టి దోచుకొని అతని వస్త్రమును దోచేసుకున్నారు, వస్త్రమును దోచేసుకున్నారు. ఎస్, సైతాను ఏం దోచుకుంటాడు? నువ్వు కలిగిన నీతి వస్త్రాన్ని దోచేస్తాడు, దేవునికి ఇచ్చిన నీతి వస్త్రాన్ని, సమాధాన వస్త్రాన్ని దోచేస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏమి ఇచ్చాడు? ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. అది దేనికి సూచన? రక్షణకు సూచన, సమాధానానికి సూచన, నీతికి సూచన, అంగీకారానికి సూచన. సైతాను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పాపానికి తావిస్తే దేవునికి ఇచ్చిన నీతి వస్త్రాన్ని కాజేసే ప్రయత్నం చేస్తాడు, మలినం చేసే ప్రయత్నం చేస్తాడు, నిన్ను అర్ధనగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో ఏం తెలుసా? ఆయన వచ్చినప్పుడు తమ వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. నువ్వు పాపిష్టి వాడిగానో, పాపిష్టి దానిగానో, పాపిష్టి పనులు చేస్తూ నీచమైన సిగ్గుకరమైన కార్యములు చేస్తూ కనిపించటం మంచిది కాదు. యేసు దొంగవలే వస్తాడు కనుక ప్రతి నిత్యము దేవుణ్ణి అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని, దేవుణ్ణి అనుగ్రహించిన నీతి వస్త్రాన్ని కలిగి జీవించాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు ధన్యులు? తన వస్త్రమును కాపాడుకుని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. నాలుగవ ధన్యత 19:9 19:9 మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లికి పిలవబడిన వారు అనగా ఎవరు? వధువు అనగా ఎవరు? సంఘము అనగా ఎవరు? మనము. సంఘములో ఉన్న మనము వరుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వివాహములో వధువు సంఘముగా మనము పాలు పంచుకోవడము ధన్యము. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, నువ్వు నేను పెళ్లికి ముస్తాబవుతున్నటువంటి వధువు అనే సంఘం మర్చిపోవద్దు, అనే సంగతి మర్చిపోవద్దు. యేసుక్రీస్తు మొదటి రాకలో తన ప్రాణాన్ని బలి ఇచ్చి మనల్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వధువైనటువంటి నిన్ను నన్ను ముస్తాబు చేయమని ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంది ఏమిటంటే మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. దేని కొరకు? మరకైనను, మచ్చైనను, మృతైనను, పాపమైనను లేకుండా మనను ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వివాహ మహోత్సవము కొరకు సిద్ధపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సంపూర్ణంగా తన చేతుల్లోకి తీసుకుని సిద్ధపరుస్తున్నాడు. అందుకే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడవాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి. ఎందుకని? ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేనికని? ఆ వివాహ మహోత్సవంలో పాలు పంచుకోవడానికి, వధువుగా వెళ్ళి క్రీస్తును కలుసుకోవడానికి. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో, ఎందరైతే పరిశుద్ధాత్మ చేత సిద్ధపరచబడతారో వారు ధన్యులు. కాబట్టి ప్రతిరోజు నువ్వు పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, ఆయన చిత్తానికి నువ్వు అప్పగింపబడాలి, తత్ఫలితంగా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎందుకని? దొంగలా వస్తానని చెప్పి యేసు అన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగా ఉండి సిద్ధంగా ఉంటారో వారు ధన్యులు. నిర్లక్ష్యంగా జీవించవద్దు, లెక్క పత్త లేకుండా జీవించవద్దు, ఎలా పడితే అలా జీవించవద్దు, ఎక్కడ పడితే అక్కడ తిరగవద్దు, ఎక్కడ పడితే అక్కడ దొరలవద్దు. ఆయన త్వరలో వస్తున్నాడు కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా జీవించాలి. ఆయన విందులో పాలు పంచుకునేవాణిగా,
ఆ వివాహ మహోత్సవంలో పాలు పంచుకునే వాడిగా పాలు పంచుకునే దానిగా మెలకువ కలిగిన బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధంగా ఉండాలి. ఐదవ ఆశీర్వాదము ధన్యత, 20వ అధ్యాయము 6వ వచనము. 26, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు. పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు. యేసుక్రీస్తు మరణించాడు, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇప్పుడు మనము తిరిగి లేవాలంటే మొదటికి ఏం కావాలి? సమాధి చేయబడాలి. మనం సమాధి చేయబడాలంటే ఏం కావాలి? మరణించాలి. మనం ఇంకా బ్రతికే ఉన్నాంగా, ఇంకా సమాధి చేయబడలేదుగా, మరి పునరుద్ధానం ఎలా సాధ్యము? దీనికి సాదృశ్యముగానే దేవుడు బాప్తిజము అనే పద్ధతిని ప్రణాళికను ప్రవేశపెట్టాడు. యేసుక్రీస్తు మరణములో భూస్థాపితములో పునరుద్ధానములో పాలు పొందు నిమిత్తము దానికి సాదృశ్యమైన బాప్తిజమును దేవుడు మనకు అనుగ్రహించాడు. సహోదరి సహోదరి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజము తీసుకున్నావా? పాత రోత జీవితాన్ని సమాధి చేసే ఈ బాప్తిజం కార్యక్రమంలో పాలు పంచుకున్నావా? నీళ్ళలోకి వెళ్తున్నప్పుడు, నీళ్ళలో మునుగుతున్నప్పుడు లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు ఏమని? ఆ పాత రోత జీవితాన్ని ఇదిగో సమాధి చేస్తున్నాను, చచ్చిపోయాను, సమాధి చేసేస్తున్నాను. ఆ నీళ్ళలో నుంచి బయటకు వస్తున్నప్పుడు నూతన జీవము గలవాడివై క్రీస్తుకు సాక్షిగా బ్రతకడానికి బయటకు వస్తున్న ఆ పునరుద్ధాన అనుభవము కలవారు ధన్యులు ఉన్నారా? ఇట్టి ధన్యత కలవారు మన మధ్య. రక్షించబడి కూడా ఇంకా బాప్తిజం తీసుకోకుండా, రక్షింపబడి కూడా ఇంకా వాక్యానికి సంపూర్ణంగా లోబడకుండా ఉన్నవాళ్ళు ఈరోజే తీర్మానం తీసుకోండి, వాక్యాన్ని క్రియల్లో పెట్టండి. 6వ ధన్యత, 22వ అధ్యాయము 7వ వచనము. 22:7 వచనము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకునివాడు ధన్యుడు. మొదటిగా చదివినవాడు అన్నాడు, ఇప్పుడేమో గైకునివాడు. చదవాలి, వినాలి, గైకునాలి. చివరికి వచ్చేసరికి ఏది అతి ప్రాముఖ్యమంటే గైకొనడం, దేవుడు చెప్పినట్టుగా చేయటం. ఈరోజు దేవునికి వాక్యానుసారంగా జీవించే వాళ్ళు కావాలి, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు కావాలి, వాక్యానుసారంగా బోధించే వాళ్ళు కావాలి. సహోదరులు సహోదరులు, ఎటు చూసిన నామకార్థ క్రైస్తవులు పెరిగిపోతున్నారు, ఎటు చూసిన ఆదివారపు క్రైస్తవులు పెరిగిపోతున్నారు, ఎటు చూసిన పండగ క్రైస్తవులు పెరిగిపోతున్నారు, షార్ట్ టర్మ్ క్రైస్తవులు పెరిగిపోతున్నారు. కొంతకాలం ఆత్మీయంగా ఉంటున్నారు, కొంతకాలం బాగుంటున్నారు, కొంతకాలం ప్రార్థన బాగా చేస్తున్నారు, కొంతకాలం సాక్ష్యం ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుందో? యేసును, యేసు వాక్యాన్ని, సంఘాన్ని, సంఘ సేవను విడిచిపెట్టేసి లోకంలోను పాపంలోను కలిసిపోతున్నారు. అలా ఉండడానికి వీలేదు. చివరి వరకు, తుది శ్వాస వరకు నువ్వు క్రీస్తుకు సాక్షిగానే జీవించాలి, వాక్యానుసారంగా బ్రతికేవాడిగా జీవించాలి. అప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు, అప్పుడే నీ జీవితం ధన్యకరమవుతుంది. చివరిగా 22:14, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. గుమ్మము గుండా పట్టణములోనికి ప్రవేశించువాడు, ద్వారము గుండా పట్టణములోనికి ప్రవేశించువాడు ధన్యుడు. ద్వారము గుండా, గుమ్మము గుండా. ఒక మాట చదివించి ముగించేస్తాను. యోహాను సువార్త, ఎవరు ఆ గుమ్మము, ఎవరు ఆ ద్వారము చూద్దామండి. పదవ అధ్యాయము 7వ వచనము, లేక 8వ వచనము, గొర్రెలు పోవు ద్వారము నేనే. 9వ వచనము, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై. యేసు క్రీస్తే పరలోకానికి ద్వారము,
పరలోకానికి గుమ్మము. యేసుక్రీస్తు లేకుండా ఏ ఒక్కడు పరలోకంలో ప్రవేశించలేడు, ప్రవేశించటం సాధ్యము కాదు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరి సహోదరు, నీ మంచితనము, నీ కానుకలు, నీ చర్చ్ అటెండెన్స్, నీ దాన ధర్మములు ఇవేవి కూడా పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళలేవు, పరలోకంలో ప్రవేశింప చేయలేవు. నిన్ను పరలోకానికి నడిపించగలిగింది, పరలోకానికి ద్వారము మార్గము ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు స్నేహితులు లేకుండా పరలోకానికి వెళ్ళొచ్చు, ఆరోగ్యం లేకుండా పరలోకానికి వెళ్ళొచ్చు, సిరి సంపదలు లేకుండా పరలోకానికి వెళ్ళొచ్చు, చదువు సంధులు లేకుండా పరలోకానికి వెళ్ళొచ్చు, అందచందాలు లేకుండా పరలోకానికి వెళ్ళొచ్చు, కానీ యేసుక్రీస్తు లేకుండా ఏ ఒక్కడు పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. ఎందుకని? ఆ పట్టణములోనికి ప్రవేశించటము ఒకే ఒక్క గుమ్మము ద్వారా సాధ్యము, ఒకే ఒక్క ద్వారము ద్వారా సాధ్యము. ఆ ద్వారము ద్వారా ఎవడైతే ప్రవేశిస్తాడో తన వస్త్రములను ఉతుక్కుంటాడో వాడు ధన్యుడు. క్రీస్తు ద్వారా పరలోకంలో ప్రవేశించాలి. అదొక్కటే మనకున్నటువంటి పరలోక మార్గము. ఆ మార్గాన్ని కనుగొని ఆ క్రీస్తు రక్తములో తమ వస్త్రములను కడుక్కున్నవారు ధన్యులు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ధన్యకరమైన జీవితం జీవించాలని దేవుడు శ్రేష్టమైన గ్రంథాన్ని మనము చదువుటకును, ధ్యానించుటకును, గైకొనుటకును ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ గ్రంథము చదువువాడు, దానిని వినువాడు, దాని ప్రకారము గైకొనువాడు ధన్యుడు. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఈ ధన్యకరమైన దీవెనకరమైన దేవుణ్ణి మహిమపరిచే ఈ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏ గ్రంథము? ప్రత్యక్షత ప్రకటన గ్రంథము. ఎవరు రాశారు ఈ గ్రంథము? యోహాను, యేసుక్రీస్తు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు. ఎవరి కొరకు రాశాడు ఈ గ్రంథము? మన కొరకే. మనము ధన్య జీవులుగా జీవించుట కొరకే, సంఘముల కొరకే. ఈ సత్యమును గ్రహించిన మనము ధన్యకరమైన జీవితం జీవిద్దాం. ఇంకా 7 సంగతులు మీతో పంచుకోవాల్సినవి ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను. లెట్ అస్ ప్రే, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. కేవలం వాక్యాన్ని చదివితే సరిపోదని, వాక్యానుసారంగా జీవించాలని. ఏ విషయంలో నువ్వు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావో ఆ విషయంలో నిన్ను నీవు సరిచేసుకోమని. ఆయన త్వరలో రాబోతున్నాడు గనుక ఆయన వచ్చినప్పుడు నువ్వు మెలకువగా ఉంటే ధన్యుడవని. పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పటికప్పుడు ముస్తాబు చేయబడాలి, ఎప్పటికప్పుడు నువ్వు సిద్ధపరచబడాలి. అలా సిద్ధపరచబడాలి అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు ఏ రోజు కన్ను మూస్తావు నీకు తెలియదు గనుక ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు క్రీస్తులోనే కన్ను మూయాలంటే నిత్యము క్రీస్తును కలిగి జీవించాలి. తల్లులు తండ్రులు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు గొప్పవాళ్ళు కావలసింది లోకంలో కాదు, గొప్పవాళ్ళు కావాల్సింది పరలోకంలో. అలా పరలోకంలో వారు గొప్పవాళ్ళు కావాలంటే ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. నాయనా, నా బిడ్డలు నీ రాజ్యంలో గొప్పవాళ్ళు కావాలి. ఆ తల్లి కోరిక నీ కోరికగా ఉండాలి తండ్రి. ఈరోజు ఓ ధన్యకరమైన రోజు, ఓ ధన్యకరమైన పుస్తకాన్ని ధ్యానించడం మొదలు పెట్టిన రోజు, ఎన్నో విషయాలు మనం విన్నటువంటి రోజు, ఇక క్రియల్లో పెట్టవలసిన రోజు. దేవుడి రోజు నీతో మాట్లాడినట్లయితే నీ వస్త్రము అనగా నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, ఏ పాపపు డాగు చేతైనా, ఏ పాపపు మరక చేతైనా ఒకవేళ రాత్రి ఉన్నట్లయితే ఈ క్రీస్తు రక్తములో కడుగుకో. ఆయన రక్తములో కడగబడిన వారు ధన్యులో, వారి వస్త్రములను రక్తములో శుభ్రపరుచుకున్న వారు ధన్యులో బైబిల్ సెలవిస్తుంది. ఉన్నదాని రక్షణ వస్త్రం మీద ఏ పాపపు మరకైనా ఉంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరు. ప్రభువా, నాకు సంపూర్ణ పరిశుద్ధత కావాలి, కొన్ని పాపపు మరకలున్నాయి, డాగులున్నాయి, మురికి ఉంది, సంపూర్ణంగా ఉతికేయి ప్రభువా, కడిగివేయి ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ గ్రంథమును చదివిన వారు, విన్నవారు, గైకొనిన వారు ధన్యులు అని సెలవిచ్చావు. ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా, వింటూ ఉండగా గైకొనే శక్తిని మాకు దయచేసి వాక్యానుసారంగా బ్రతుకుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించమని నా జీవితంలో ఈ గ్రంథాన్ని అయ్యా ఇంతకుముందు ఎప్పుడూ ధ్యానించిన అవకాశాన్ని ఇప్పుడు నాకు ఇచ్చా, మాకు ఇచ్చా. లోతైన, అద్భుతమైన, ఆత్మీయమైన, ఆశ్చర్యకరమైన సత్యములను ప్రభువా మాకు తెలియచేసి మమ్మలను ఈ 40 దినాలు నీకు మరింత దగ్గరగా చేర్చుకోమని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుతూ మాలో ఉన్న లోపాలను, బలహీనతలను సరిచేయమని, నీ రూపులోనికి మమ్మలను మలచమని యేసునామం పేరట కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. 40 దినాల ఉపవాస ప్రార్థన అద్భుతముగా ప్రారంభించు.